the best, Teja Garu, Varun Garu. अंदर नमस्कारम इंदाकिंची तेज అన్నాడు నేను ఒక నిమిషం మాట్లాడతానని చిన్నోడైనా మైక్ ముందు ఎలా మాట్లాడాలో తేజాని నేర్చుకోవాలి కవిత్వాలు రాసాడు డైలాగులు రాస్తున్నాడు ప్రశాంత్ హి ఇస్ డూయింగ్ ఎ జాబ్ ప్రశాంత్ హి ఇస్ రైటింగ్ ది డైలాగ్స్ ఓయ్ జోక్స్ అపార్ట్ నిజంగా ఇలాంటి వాతావరణం లేకపోతే ఇలాంటి ఫంక్షన్లో వచ్చి లేకపోతే చూసి చాలా మిస్ అయ్యాం అందరం ఈ పాండమిక్ వల్ల నిజంగా వీళ్ళందరూ థాంక్స్ చెప్తున్నారు కానీ నేను థాంక్స్ చెప్తున్నాను ఫర్ హావింగ్ మీ హియర్ really feels good andar janal munduku vachi you know to interact and just be part of an event like this ee cinema first na this covid lockdown tarvata anukunta bahusha ee madhyalo oka ee teaser release chesaru covid vaccine ani chupichadam that it was very intriguing first teaser time nunchi nijanga andaru andari la attention teeskundi aa cinema alage tarvata teasers gaani trailers gaani especially the title Zombie Reddy and title is very very quirky and it really worked బయట అందరికి ఎక్కింది అందరికి టైటిల్ బాగా డెఫినెట్లీ ఈ సినిమా యూనో జాంబీస్ జానరా అనేది చాలా ఫేమస్ ఈ హాలీవుడ్లో చాలా చాలా సినిమాలు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు బట్ ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ జానరా బట్ ఇండియాకి వచ్చినప్పటికీ ఒక హిందీలో ఒక సినిమా ప్రాబ్లీ తమిళ్లో ఒక సినిమా చేశారు అంతే బట్ టాలీవుడ్కి వచ్చినప్పటికీ ఫస్ట్ టైం ఒక జాంబీ ఫిల్మ్ చేస్తున్నారు అండ్ ప్రశాంత్ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ ఫర్ దిస్ గట్స్ నిజంగా ఎందుకంటే ప్రశాంత్ బాడీ ఆఫ్ వర్క్ని చూశాను ఆ కానీ కల్కి కానీ ఫస్ట్ టైం ప్రశాంత్ ఐ మెట్ ప్రశాంత్ ఫ్యూ టైమ్స్ సినిమాల గురించి చాలా వాటి గురించి డిస్కస్ చేసాం ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ గాయ్ అండ్ విత్ వెరీ గుడ్ విజన్ అండ్ ప్రశాంత్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ గుడ్ సినిమా అంటే కమర్షియల్ సినిమాలు రన్ ఆఫ్ ద మిల్ సినిమాలు కాకుండా ఇలా డిఫరెంట్ ఫిల్మ్స్ విత్ వెరీ గుడ్ విజన్ ఇలా నువ్వు చేయడం ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ అండ్ ఐమ్ హ్యాపీ దట్ ద డైరెక్టర్స్ లైక్ దిస్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ తేజాకు వచ్చినప్పటికీ నేను ఫోన్ చేశాడు తేజ యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ ఏదో ఆ యాక్టర్గా నేను 5 సంవత్సరాలు చేశాను వాడు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఆడిది మాకన్నా సీనియర్ ఆడ యాక్చువల్లీ చిన్నప్పుడు ఇంతప్పుడు చూశాను తేజాని అప్పుడు నేను ఇంత నేను ఇంత కాదు చిరంజీవి గారి ఇంట్లో సినిమా షూటింగ్ చేసేటప్పుడు అంతా యూనో చాలా చక్కగా మా ఫ్యామిలీ మెంబర్ లాగా మాకు నాకు తమ్ముడులాగా ఉండేవాడు తేజ బట్ మధ్యలో చిన్న గ్యాప్ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ కలవలేదు మిస్ అయ్యాను కానీ సడన్గా ఓబేబీ సినిమాలో ట్రైలర్ అన్నీ చూస్తుంటే చూసి తేజ గుర్తొచ్చింది ఇంత చిన్న క్యూట్గా ఉండేవాడు ఇంత హ్యాండ్సమ్ బాయ్లా తయారయ్యాడు నిజంగా రా నిజం నీకు నువ్వు అదే చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేయకరా బాబు ఫ్లోని సో తేజ సో నిజంగా అంటే సినిమాలో నేనైతే మామూలుగా ఫస్ట్ సినిమా నుంచి ఏదైనా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినిమా చేయాలి డిఫరెంట్ జానర్స్లో సినిమా చేయాలి ఒక చిన్న ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉంటాను కానీ తేజ ఫస్ట్ సినిమా ఇలాంటి సినిమాతో రావడం ఒక డిఫరెంట్ అంటే రన్ ఆఫ్ ద మిల్ మూవీస్ కాకుండా ఒక కమర్షియల్గా ఒక 6 పాటల్లో ఒక 3-4 ఫైట్లతో చేయొచ్చు బట్ తేజ రియలీ అప్రిషియేట్ యూ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఇలాంటి సినిమాతో ముందుకు రావడం అనేది నిజంగా ఇట్స్ నాట్ ఈజీ అండ్ రియలీ అప్రిషియేట్ యూ దే సే లక్ ఫేవర్స్ ద బ్రేవ్ డెఫినెట్గా ఇలాంటి అటెంప్ట్ చేసినందుకు నీకు కానీ ప్రశాంత్ కానీ యు నో డెఫినెట్లీ సక్సెస్ ఇస్ గోనా ఫాలో ఆల్ ది బెస్ట్ తేజ ఈ ఒక్క సినిమాతో స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో ఎరగదీసి చాలా పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను సడన్గా ఏదో గుర్తొచ్చింది సారీ లాగేసుకున్నాను దగ్గర నాకు ఒకటి గుర్తొచ్చింది నేను ఒక 5 ఏళ్ళ బ్యాక్ సరదాగా ఎక్కడో కలిసి వరుణ్ని కలిస్తే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే గుర్తొచ్చింది ఏం చేస్తున్నావు ఆయన అప్పుడే ఫస్ట్ డెబ్యూ అయినట్టుంది ఏం చేస్తున్నారు అంటే ఏం లేదన్నా సినిమాలు ట్రై చేస్తున్నాను అన్న కష్టం అన్నాడు ఏంటన్నా నీకు 25 ఏళ్ళు వచ్చేంత వరకు కుదరదు కష్టం అన్నాడు అదేంటన్నాడు ఎగ్జాక్ట్గా అంటే అదేంటన్నా అది ఏమో ఒక చిన్న ఎనాలిసిస్ ఏదో వేసి కుదరదని చెప్పారు ఏంటో ఎనాలిసిస్ నాకు అర్థం కాల ఇప్పుడు నాకు 25 ఏళ్ళు వచ్చినాయన్న ఇది నా ఫస్ట్ సినిమా లేదు నేను కూడా అప్పుడు 22-23 నుంచి ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వాలి డైరెక్టర్ వచ్చారు తిరుగుతున్నాను ఏదో ఒక ఇష్యూ అవ్వడం సినిమా డిలే అవ్వడం నేను 25కే డెబ్యూ అయ్యాను ఇదో కోఇన్సిడెంటల్గా ఆల్ ది బెస్ట్ తేజ అండ్ విష్ యు బ్రైట్ ఫ్యూచర్ అండ్ చిరంజీవి గారు కూడా నిజంగా తేజ చిన్న పెట్ హీ రియలీ లవ్స్ హిమ్ అండ్ ఆయన చెప్పారు హీ విషెస్ యూ ద బెస్ట్ అండ్ ఈ సినిమాలో పనిచేసిన కాస్ట్ దక్ష అండ్ ఆనంది ఆల్ ది బెస్ట్ ఐ సా యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ హుషారు రియల్ గుడ్ జాబ్ అండ్ ఈ సినిమాలో మా నాన్నకు బాగా తెలుసు గెటప్ శ్రీను నేను జబర్దస్త్ నుంచి చూస్తున్నాను అంటే యూజువలీ అతను చాలా వర్సటైల్ యాక్టర్. మా నాన్న చెప్తుంటే నేను ఫస్ట్ చూడలే, తర్వాత చూసినప్పటికీ ఐ వాజ్ రియలీ అమేజ్డ్. తన ఎఫర్ట్ కానీ తన ప్యాషన్ కానీ యాక్టింగ్ మీదది ఇట్స్ అన్బిలీవబుల్. అండ్ శ్రీను ఈ సినిమాలో ఎరగదీసాను, ఆల్రెడీ విన్నాను, డెఫినెట్గా నేను చూసినాను, మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అండ్ హేమంత్ లాంగ్ జర్నీ, నేను అసలు రేడియో జాకీ నుంచి ఇంటర్వ్యూలు తీసుకుంటాడు, ఇప్పుడు పెద్ద యాక్టర్ కూడా అయిపోయాడు. ఆల్ ది బెస్ట్ హేమంత్. హాయ్ కిరీటి అండ్ టు ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ జాంబీ రెడ్డి, ఆల్ ది బెస్ట్. అండ్ జనరల్గా చెప్తూ ఉంటారు సక్సెస్ అనేది డ్రూన్ డౌన్స్ టు ది క్రూ ఆఫ్ ద టీమ్ అని చెప్పి, ఆ క్రూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో క్రూ డెఫినెట్గా మన మ్యూజిక్ డైరెక్టర్ రాబిన్, మార్క్ రాబిన్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, అండ్ మా చెల్లితో సూర్యకాంత్ అని ఒక సినిమా, అండ్ సాన్ అదర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. ఈజ్ అన్ అమేజింగ్ ఫెంటాస్టిక్ కంపోజర్. అండ్ మార్క్, ఐ హర్డ్ ది బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ వండర్ఫుల్. విష్ యూ ఆల్ ది బెస్ట్. And to the cinematographer Anith, all the best Anith, love the visuals. And to the entire crew of the film. And Rajshekhar gariki adhe anukunnanu, na anta height lo producer evaru unnadu ani cheppi first time chustunna nenu. Dubai nunchi vacharanta sir, idi welcome to Tollywood, welcome to the film industry, but meer next time speech telugulo ivvali, english lo kaadu. And all the best sir, all the best for your debut. నిజంగా లాస్ట్ 1 year నుంచి సినిమాలు అయిపోవడం, రిలీజ్ అవ్వకపోవడం మా అందరికీ చాలా కష్టకాలం. అండ్ అందరూ ఫేస్ చేశారు, ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. బట్ మెల్లగా డిసెంబర్ నుంచి సినిమా రిలీజ్ అవ్వడం, ఒక్కొక్క సినిమా బాగా ఆడడం, అండ్ జనాలు అందరు థియేటర్లకు వచ్చి ఆదరించడం, నిజంగా నేను సినిమా లవర్స్ మన తెలుగు ఆడియన్స్ అందరి తరఫున పెద్ద థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ అండ్ ఎంకరేజింగ్ అస్. ఎందుకంటే మీరు థియేటర్ రావడం చూస్తేనే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది మళ్ళీ మంచి సినిమాలు చేయాలని చెప్పి. And definitely next week 5th February release ayya Zombie Reddy ni andaru chusi chaala pedda success cheyali. Naaku chaala namakam undi cinema chaala manchiga aadutundani cheppi please do watch Zombie Reddy on the 5th. Theater ki ellandi, piracy ni encourage cheyakandi, and mask eskodam marchipokandi. Thank you so much. Thank you Varun garu. Zombies meetho oka picture teeskoval anukuntunnaru, is that possible please?